ఇక డిటెక్టివ్స్కి వస్తే ఏపీ కొత్త ఎస్సీసీ ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది ఏపీ కొత్త ఎస్సీసీ గా నీలం సాహ్ని నియమకం ఖరారైంది ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా ఉన్న సాహ్ని ఎస్సీసీ నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయిన వెంటనే కొత్త ఎస్సీసీ గా నియమకం కానున్నారు కాగా ఈ నెలాఖరుతో ఎస్సీసీ నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి కానుంది తరువాత ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి ఎస్సీసీ గా బాధ్యతలు తీసుకున్నారు నీలం సాహ్ని ब्रेकिंग न्यूज चूस्तुन्नाम एवरु एवरा कोत्त सीएस ई सस्पेंस कु तेरपड़िंदी एपी कोत्त एससीसी गा नीलम साहनी नियामकं खरारैंदी एपी प्रभुत्व प्रतिपादनकु गवर्नर हरिचंदन आमोद मुद्र वेशारु प्रस्तुतं सीएम जगन मुख्य सलाहदारुगा उन्न साहनी एससीसी निमगड्ड रमेश कुमार पदवी कालं पूर्तैन वेंटने कोत्त एससीसी गा नियामकं कानुन्नारु कागा ఈ నెలాఖరుతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తి కాబోతోంది తర్వాత ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి ఎస్సీసీగా బాధ్యతలు తీసుకోనున్నారు నీలం సాహ్ని ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న ఉత్కంఠగా మారిన క్షణం గురించి చెప్పుకోవచ్చు దానికి తెరపడిన ఈ క్షణంలో తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక సంక్షిప్త వాతావరణం నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రసన్న అంటే ప్రస్తుత ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31వ రిటైర్ అవుతారు ఆయన స్థానంలో కొత్త ఎస్సీసీ నియమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఎస్ అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నీలం సాహ్నిని ఎస్సీసీగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి మీరు చెప్పినట్టుగానే కొంత ఉత్కంఠ నడిచింది ఎందుకంటే గత 2-3 నెలలుగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే కనుక అటు ఎస్సీసీకి ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య కొంత సంఘర్షణ జరిగింది ఆ సంఘర్షణలో కోర్టుకు వెళ్ళటం మళ్ళీ కోర్టు నుంచి గవర్నర్ ఫిర్యాదులు చేసుకోవటం లెటర్లు రాసుకోవటం మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ మధ్యలో ఎంట అవటం ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ఇవ్వటం ఇవన్నీ కూడా పరిణామాలు జరిగాయి ఈ పరిణామాలు అన్నిటి మధ్య కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అటు పంచాయతీ ఎన్నికలు ఇటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధానికి తరదించటం ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు కొత్త సీఎస్ గా నీలం సాహ్ని వస్తున్నారు రేపు మార్చి 31న ఆమె ఛార్జ్ తీసుకుంటారు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే బహుశా ఏప్రిల్ 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ కేసులు పెరిగితే కనుక ఈ నోటిఫికేషన్ విషయంలో పునరాలోచించుకునే అవకాశం ఉంది లేదు సాధారణ పరిస్థితులు ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఉపతి ఎన్నికలు జరుగుతున్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది ఇలాంటి టైంలో ఈ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోతే ప్రభుత్వం ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా ఫ్రీగా చేసుకోవాలనే అవకాశం ఉంటుంది ఎన్నికలు కొంత అడ్డంకిగా మారాయనే అభిప్రాయంతో ఉంది కాబట్టి ఎన్నికలు కంప్లీట్ చేసుకునే ఆలోచన ఉండదు బహుశా ఒక 4-5 రోజుల్లో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ద అప్డేట్స్